గౌరవప్రదమైన వీర ముష్టి పవన్, ఆ ప్రగల్భాలు ఏమయ్యాయి? టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులో భాగంగా మిగిలిన పార్టీలకు కేటాయించిన సీట్లు, టీడీపీ పోటీ చేయబోయే సీట్ల వివరాలను వెల్లడించారు. ఇందులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్సభ, బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలు కేటాయించినట్లు ప్రకటించారు. ఇక మిగిలిన 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాలలో టీడీపీ పోటీ చేస్తుందని తెలిపారు. దీంతో పవన్పై జన సైనికులు మరింత ఫైర్ అవుతున్నారని తెలుస్తోంది. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళితే, టీడీపీ వేసే ముష్టి 20 సీట్లను తీసుకుని జన సైనికుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతానా? గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే టీడీపీతో పొత్తు ఉంటుందని భారీ డైలాగులు కొట్టారు పవన్. దీంతో పవన్కి 2 రకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అందులో ఒకటి, ఇది ముష్టి కాదా అని కాగా, మరొకటి, ఇది ఏ రకంగా గౌరవప్రదమైన సీట్లో చెప్పగలరా అని. ఒకప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేరు, బలమైన ప్రసంగాలు, బరువైన మాటలు, పదునైన విమర్శలు, జన సైనికుల ఆత్మాభిమానానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వంటివి పవన్లో స్పష్టంగా కనిపించేవి. అయితే ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ లేరని అంటున్నారు ఆయన అభిమానులు. ఇప్పుడంతా చంద్రబాబు వెనక నడుస్తూ ఐ వన్ ఫాలో 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 యూ అని సాగుతున్న రాజకీయ నాయకుడు మాత్రమే కనిపిస్తున్నాడని అంటున్నారు. వాస్తవానికి గత ఎన్నికలలో సుమారు 40కి పైగా స్థానాలలో జనసేనకు 10,000కి పైగా ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు ఉన్నాయని, ఇదే సమయంలో సుమారు 60 నియోజకవర్గాలలో గెలుపును ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నామని జన సైనికులు చెబుతుండేవారు. ఎటు పరిస్థితుల్లోనూ 40కి తగ్గకుండా సీట్లు దక్కించుకోవాలని పవన్ కు అన్ని రకాలుగానూ చెప్పి చూశారు. అయితే ఒకసారి బానిసత్వ పోకడలకు అలవాటు పడిన తరువాత అందులో నుంచే బయటకు రావడం ఎంత కష్టమనే విషయం పవన్ని చూసిన తరువాత ఆయన ఫ్యాన్స్కి ఇప్పుడు తెలుస్తున్నట్లుంది. వైఎస్ జగన్ ఇటీవల జరిగిన సిద్ధం సభలో చెప్పినట్లు, చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్లుగా పవన్లో బానిసత్వ పోకడలు పెరిగిపోయాయనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. సో ఈ 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలపై కూడా జన సైనికులు హోప్స్ పెట్టుకోవద్దు. ఇందులో టీడీపీ నుంచి టికెట్ కోసం జనసేనలో చేరే చంద్రబాబు బ్యాచ్కి కూడా కొన్ని ఇవ్వాల్సి రావచ్చు. నామినేషన్స్ ప్రక్రియ ముగిసే నాటికి ఎన్ని సీట్లు దక్కితే అన్నే ఫైనల్. అప్పటి వరకు ఈ 21కి కూడా ఫిక్స్ అయిపోవద్దని పలువురు సూచిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా జనసేనకు కేటాయించిన సీట్లను మాత్రం పవన్ మాటలను బట్టి చూస్తే గౌరవప్రదమైన ముష్టిగానే అభివర్ణిస్తున్నారు.